गुड मॉर्निंग चिल्ड्रन प्रीवियस वीडियो चूसारम्मा प्रीवियस वीडियो चिल्ड्रन मनमु क्रीपी क्रावेल्स मन एक्सप्लेन कदा सो क्रीपी क्रावेल्स क्रीपी क्रावेल्स अंटे मन की नेम्मदिगा भूमि मीद పాకుకుంటూ వెళ్ళే జంతువులు అని చెప్పాను వాటిలో మనకి క్యాక్రోచ్ గురించి కూడా మనం నిన్న ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం కదా క్యాక్రోచ్ బాడీ మొత్తం 3 పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటుంది అందులో ఫస్ట్ పార్ట్ మనకి ఏమనిపిస్తుంది హెడ్ అని చెప్పాను సెకండ్ థ్రాక్స్ థర్డ్ వన్ అబ్డోమెన్ అని ఈ 3 పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటుంది అని చెప్పి ఫిగర్ కూడా వేసి చూపించాను కదా చిల్డ్రన్ రైట్ ఆ చూడండి ఇక్కడ Honey bees are social insects. Honey bees anta social insects anta ante manaki upayogapade anamata. They make hives in which they collect nectar and make honey. Nectar ante puvula meeda vaal ikkada puvu untundi kada. ఇలా పువ్వులు ఉంటాయి కదా సో ఈ పువ్వుకి పైన పుప్పొడి ఉంటుంది చూసారా మీరు ఇక్కడ ఒక పువ్వు ఉంటుంది కదా ఈ పువ్వుకి పైన పుప్పొడి ఉంటుంది కదా దీన్ని మనం ఏమంటాం అంటే నెక్టార్ అంటాం ఏమంటాము నెక్టార్ ఈ నెక్టార్స్ ని కలెక్ట్ చేసుకుంటుంది ఏంటది హనీబీస్ నెక్టార్ ని కలెక్ట్ చేసుకొని आ कलेक्ट नेक्टर वाटी अवे हाइव नि कट्टुकुंटायंट हाइव अंटे तेने तट्टु अंटे इला बॉक्स बॉक्स कट्टुकुंटू उंटाय कदा इला कट्टुकुंटू ఇలా కట్టుకుంటూ ఉంటాయి అంటే ఒక్కొక్కది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బీ ఉంటుందన్నమాట ఒక్కొక్క హనీ బీ ఉంటుంది ఇట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఉంటుంది ఈ నెక్టార్ అంతా తీసుకొచ్చి ఈ హైవ్ లో దాచుకుంటుంది దాచుకొని ఎక్కడ అది కొన్ని రోజులైన తర్వాత మనకి హనీ లాగా తయారవుతుందన్నమాట హనీ తయారుస్తుంది అందుకని హనీ బీస్ అంటారు హనీ తయారుస్తుంది కాబట్టి మనకి హనీ బీస్ అంటారు भले बहुत तिनापैना तेन पट पटको इला पिंको नोट पेक भले तीयगा उपड़ी निजा तेन तटी तीस तेने अम्मत अद्त मोसम अंत बेलम पाक कल अम्मतर अभी नमक एन रोजलना एन संवसना पाड़वनी पदार्थम एन हनी एन संवसना इन रोजलना असल पड़ा सर्दी पड़ा बूज पड़ा अट्ला पड़ोजु एलाो एपटी अलागे उनी असल पड़वन बी सो इवन नेक्टर्स गैदर चुस्कोनी हाइव तेन तैयार बीस लीव इन कॉलोनी इला इला उ मनमेमेंटे कॉलोनी अटा चिल्ड्रन कॉलोनी सीओ एलओ एनआईएस कॉलोनी कॉलोनी अटी कॉलोनी देर इज ओनली वन क्वीन बी इन कॉलोनी वीटन्नीटि मोत्तम मीद ओके क्वीन बी क्वीन अंटे राणी ईग उंटदंट क्वीन बी राणी ईग राणी ईग उंटदी तेन पट मोत्तम मीद ओके राणी ईग उंटदी हनी बी शी लेस एग्स क्वीन बी उंटदी कदा इदोक्कटे गुड्लु पेडुतुंदंट लेस एग्स अंटे गुड्लु पेट्टडं गुड्लु पेडुतुंदी द रेस्ट आफ् दि बीस् इन द कॉलनी आर् वर्कर् बीस् ఇక ఇందులో ఉండే బీస్ ఉంటాయి చూసారా వీటన్నిటిని కూడా ఏమంటారంటే ఏమంటారంట వర్కర్స్ అంటారంట ఏమంటారు వర్కర్స్ అంటే ఇవి పని చేసేయ అన్నమాట వర్కర్ వర్కర్ బీస్ ఇవి
worker bees. They collect food and defend the colony. Rani ga lopale undi gudlu padutundi. Ivanni bayatikelli nectar nunchi food iskochi ikkada padtayi. Idi chakaga tini gudlu padutu untundannamata. Ala develop chestunta untayi vaati pillalni. So vinni worker bees antaru. వీటిని ఏమో గుడ్లు పెట్టే వాటిని ఏమో క్వీన్ బీ అంటారు. చూడండి ఇక్కడ కొన్ని కొన్ని ఇన్సెక్ట్స్ ఇచ్చాడు. ఏంటవి అని అంటే చూడండి, ఒకటి ఫస్ట్ వన్ బీ. బీ అంటే ఇది హనీ బీ, తేనెటీగ. తర్వాతది యాంట్, చీమ. నెక్స్ట్ కాక్రోచ్, బొద్దింక. పైన ఎక్కడ ఉంది చూసారా, అదే ఇక్కడ బొద్దింక అదే. నెక్స్ట్ వన్ బటర్ఫ్లై. బటర్ఫ్లై అంటే సీతాకొక చిలుక. Insects like cockroach, beetles, wasps and house flies can crawl and fly. ఇక్కడ బీటిల్ అనేది ఒక పురుగు. ఆ పురుగు wasp అంటే ఎగిరే పురుగు అన్నమాట. wasp ఇవన్నీ కూడా అన్ని ఒకేలాగా ఉంటాయి, అన్ని బొద్దింకల లాగానే ఉంటాయి అన్నమాట. హనీ బీస్ లాగానే wasp అనేది కూడా హనీ బీ లాగానే ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా రెక్కలతో ఎగురుతాయంట, ప్లస్ రెక్కలతో ఎగురుతాయి. అలాగే క్రౌల్ అంటే నడుచుకుంటూ వెళ్తాయి, చిన్నగా నడవగలుగుతాయి, నడుస్తాయి ప్లస్ ఎగురుతాయి, రెండూ చేయగలుగుతాయి. ఇన్సెక్ట్స్ లైక్ బటర్ఫ్లైస్ అండ్ మాస్కిటోస్ డు నాట్ క్రౌల్, దే కెన్ ఓన్లీ ఫ్లై. కాక్రోచ్ కానివ్వండి, లేకపోతే అదే సారీ బటర్ఫ్లై, బటర్ఫ్లైని, అలాగే దోమలు. మాస్కిటో అంటే దోమ. సో ఈ మాస్కిటో, క్యాక్రోచ్ ఇవన్నీ కూడా నడవు. దోమ ఎప్పుడైనా నడవంగా చూసారా మీరు? దానికి ఆరు కాళ్ళు ఉన్నా నడవదు, అది ఎప్పుడు ఎగురుతూనే ఉంటుంది. వీని అని చోలమ్మటి తిరుక్కుంటూ ఎగురుతూనే ఉంటుంది కానీ నడవదు. ఆ రెక్కల సౌండ్ అని మనకి వినిపిస్తుంది, రెక్కలు కొట్టుకుంటూ ఉంటాయి కదా, ఆ రెక్కలు కొట్టుకునే సౌండ్ మనకి వినిపిస్తుంది అన్నమాట. ఇన్సెక్ట్స్ కెన్ బీ హార్మ్ఫుల్. కొన్ని ఇన్సెక్ట్స్ ఇందులో మనకి అపాయకరమైనవి కూడా ఉన్నాయంట. హార్మ్ఫుల్ అంటే మనకు అపాయకరమైనవి ఏంటవి చూద్దాం. సమ్ ఇన్సెక్ట్స్ బైట్ ఆర్ స్ట్రింగ్, దే కెన్ కాస్ పెయిన్. కొన్ని ఇన్సెక్ట్స్ మనల్ని కాటేసినా లేకపోతే కొరికినా కుట్టినా మనకి పెయిన్ వస్తుంది, నొప్పి వస్తుంది అన్నమాట. సమ్ ఆర్ ఈవెన్ క్యారీస్ ఆఫ్ డిసీజెస్. కొన్ని కుట్టడం వల్ల నొప్పి వస్తుంది, వాటితో పాటు కొన్ని జబ్బులు కూడా వస్తాయి. హౌస్ ఫ్లైస్ సిట్ ఆన్ గార్బేజ్ అండ్ రోటెన్ ఫుడ్. హౌస్ ఫ్లైస్, హౌస్ ఫ్లైస్ అంటే ఏంటి తెలుసా మీకు? హనీ బీస్ అంటే తేనెటీగలు, హౌస్ ఫ్లైస్ అంటే ఈగల్. ఏంటై చిల్డ్రన్? ఈగల్. ఈ ఈగల్ అంట గార్బేజ్, గార్బేజ్ అంటే చెత్త, చెత్త మీద వాగుతాయంట. దానితో పాటు రోటెన్ ఫుడ్, రోటెన్ ఫుడ్ అంటే కుళ్ళిపోయిన ఆహారం, కుళ్ళిపోయిన ఆహారం మీద కూడా వాళ్తాయంట. గార్బేజ్ చెత్త మీద వాళ్తాయి, అలాగే కుళ్ళిపోయిన ఆహారం మీద కూడా వాళ్తాయి. అప్పుడు ఏమవుతుందంటే జర్మ్స్ స్టక్ టు దేర్ ఫీట్. వాటి మీద కుళ్ళిపోయినవి అంటే ఏంటి, వాటిల్లో వైరస్ ఉంటుంది, అంటే జర్మ్స్ ఉంటాయి, క్రిములు ఉంటాయి. ఆ క్రిముల మీద వాళ్తుంది కదా, వాళ్ళప్పుడు 6 ఫీట్స్ దాని మీద పెట్టే కదా వాళ్ళేది. ఆ 6 ఫీట్స్ కంట ఏమవుతాయంటే దాంట్లో ఉండే జర్మ్స్ అన్నీ అతుక్కుంటాయంట ఆ కాళ్ళకి. అతుక్కున్న తర్వాత దే గెట్ ట్రాన్స్పోర్ట్ టు ద ఫుడ్ ఐటమ్స్ వెన్ ద హౌస్ ఫ్లై సిట్ ఆన్ ద. ఇంట్లో మనం అన్నం వండుకొని కూర వండుకొని మూతలు వేయకుండా అలా ఉంచామనుకోండి, సపోజ్ ఒక ఈగ గార్బేజ్ మీద వాలి అక్కడ నుంచి ఎగురుకుంటూ ఎగురుకుంటూ వచ్చి మనం కూర మీద వాడింది అనుకోండి, ఒకటే అని కాదు అలా ఒక 5 ఈగలు తీసుకొచ్చి వాలి అనుకోండి, ఈ క్రిములు అక్కడ ఉన్నటువంటి క్రిములన్నీ చక్కగా ఆ వేళ్ళ కత్తుక్కొని చక్కగా వచ్చి కూరలో వాళ్ళది కూర కట్టుకుంటాయి. అప్పుడు మనం ఏం చేస్తాం తెలియక ఆ కూరని అట్లా ఇది చెప్పేసి గంటతో తిప్పి వేసుకొని తింటాం. అప్పుడు ఏమవుతుంది ఆ జోమ్స్ అన్నీ మన కడుపులోకి వెళ్ళిపోతాయి. ఇది కాంటమినేట్స్ మేక్స్ డర్టీ ద ఫుడ్, ఆ ఫుడ్ అంతా పాడైపోతుంది. ద జర్మ్స్ కెన్ కాజ్ డిసీజెస్ లైక్ కొలరా, డైజెంటరీ ఎక్సెట్రా వెన్ వీ ఈట్ ద కాంటామినేటెడ్ ఫుడ్.
मन आड़पोन आहारा तिंते मन के कलरा वस्ट कलरा अंत अद जब विरोचना अत कलरा वस्ते वांत विरोचना अवता अलागे डैजरी अंटे अरगक कड़प स्टमक पेन कड़प दिपा अन्न अरगक इलांटी जो नेक्स्ट मस्किटोस बाइट पीपल एंड सक देयर ब्लड दे ब्रीड इन स्टैंडिंग वाटर दे स्प्रेड डिजीज़ेस लाइक मलेरिया एंड डेंगू बागा वाटर स्टक बुरद आ बुरद गुंटला वाटर पड़ी आ गुंट नीलू पोक अलागे कदल अलागे कदलक उठाई आ बुरद आ कदलक उड़े वाटर मीद मस्किटोस एग्स पड़ता एग्स पड़ते एग्स एमताई डेवलपयी पिल आमताई पे मत ईगल सारी दोमल आ दोमल वी मैं वी चक्कर मुझेपेको अंत कदा एम चाई मनल कुटी मन ब्लड मतकोनी दोमल अवना कदा बट मुक्ल मन शरीर में इला गुच्छुतना कदा इला गुच्छू आ जेम्स अभी मन बाडीता है काबटी मन बाडी अरे सतोष मन बाडी सो ब्लड मोतम मन ब्लड फील कदा फील आ जेम्स अभी मन लिखी एम मन की डेंग्यू मलेरिया अनेजीज वस्ताजेस मलेरिया मलेरिया डिजीजेस अंड डेंग्यू एमेंटम्मा अंत ना डेंग्यू ज्वर वी मलेरिया वी डेंग्यू वी टाइफाइड चुप्त उठा कदा वर्षाकाल अला अंत वर्षाकाल वस्ताये वर्षाकाल गुंटल आ गुंटल वाटर आगताई आ आगे वाटर दोमल वे गुडल पेदी अभी मोतम दोमल स्प्रेड आ स्प्रेड दोमल मन गुटन वाल मन की डेंग्यू मलेरिया अंड टाइफाइड इलांट फीवर्स अभी वस्तुई फ्लू इवन वस्तम ओके चिल्ड्रन सो काबी दोमल इंटर रानेक अलागे ईगलू मन ते फुड ऐटम मीद वालक जाग्रत चूस रेडू ओके चिल्ड्रन क्लास अर्थम कदा नेक्स्ट इंका मन की चाप्टर कदम्मा चाप्टर मन नेक्स्ट क्लास कंटिन्यू चेसुकुंदा क्लियर चिल्ड्रन बोर्ड मीद हार्ड वर्ड्स अभी क्लियर कला नोट्स वासी व्हाट्सएप करेक्ट रातारा लेदा चेक नेक्स्ट क्लास विल बी टुमारो कंटिन्यू बाय चिल्ड्रन।